మొన్ననే జరిగినటువంటి ఇరాన్లో జరిగిన పేలుడు సంఘటన గుర్తుంది కదా, ఏదైతే వాళ్ళకి సంబంధించిన మాజీ సైనికాధికారి చనిపోయినటువంటి దాన్ని పురస్కరించుకుని ఆ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తుండగా అక్కడ జరిగిన బాంబు పేలుళ్లలో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోవడం, దాని మీద వాస్తవంగా ఇప్పుడు తాజాగా కొంత కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇస్లామిక్ స్టేట్ అనేటువంటిది ఐఎస్ఐఎస్ సంస్థ మిమ్మల్ని టార్గెట్ చేస్తోంది, ఈ సోలమ్ని అనేటువంటి వాడి కార్యక్రమం దగ్గర ఏదో చేయడానికి ప్రిపేర్ చేసుకుంది అంటూ అమెరికన్ సిఐఏ ముందుగానే సమాచారం సేకరించింది. వాళ్ళు కొన్ని కమ్యూనికేషన్స్ని జామ్ చేయడం వల్ల దొరికినటువంటి దాన్ని బేస్ చేసుకుని ఆ విధమైనటువంటి సమాచారం అందించింది. అయితే ఆ సమాచారాన్ని అందుకున్న తర్వాత కూడా ఇరాన్ లైట్ తీసుకుంది, అమెరికా చెప్పిన దాన్ని పట్టించుకోలేదు, అదేదో ఉత్తుత్తుదే అన్నటువంటిది నమ్మింది. దాని కారణంగానే ఈ ఇన్సిడెంట్ జరిగింది అన్నటువంటి విషయం ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. అంటే అమెరికా ముందుగానే పసిగట్టింది ఐఎస్ఐఎస్ చేయబోయేటటువంటి దుష్కృత్యాన్ని.